అయ్యండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. మనం తీసుకున్న బ్లౌజ్ పీసు, అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు చాలా చిన్నగా ఉంది. షేప్ బెల్ట్ తోటి రాదని చెప్తే బ్యాక్ ఓపెన్ పెట్టేసేయండి అక్క అన్నారు. సో నేనైతే కటింగ్ చేస్తున్నానండి, బాడీ కొలతలు తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది బాడీ కొలతలు. హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు, ఆర్మ్ లూజు. అదేవిధంగా మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి చెస్ట్ పాయింట్ అవసరం లేదు, మన కొలతలతో కట్ చేసేచ్చు. ఇప్పుడు చూడండి, లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. కింద ఒక పావుంచి వదిలేసాను, ఎందుకో తెలుసా, మనకి కట్ వర్క్ వచ్చింది. అయితే ఈ కట్ వర్క్ కోసం పావుంచి ఎందుకు వదిలేనంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఆ కట్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. నేను చూపిస్తాను, వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే పోస్ట్ చేస్తానండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఈ వర్క్ ఎంత ఉందో అంత పెట్టేయమన్నారనమాట. నేనైతే మొబైల్లో నోట్ చేసి పెట్టుకున్నాను వీళ్ళ మెజర్మెంట్స్, అయితే ఎంత ఉందో అంత పెట్టేసేయమన్నారు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఎంత ఉందో చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేస్తాను. లేదంటే మళ్ళీ వాళ్ళకి బ్లౌజ్ పీస్ అనేది హైట్ వచ్చేసి మనకైతే ఒక 8 పావు అలా వచ్చినా పర్లేదని చెప్పారండి. సో అది ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. ఇలా హైట్ వచ్చేసి నాకు పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసి 8 ఇంచులు వచ్చిందనమాట. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసానండి. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 15 ఉంది. 15 అంటే 7.5, రెండో భాగం 7.5. 15 మీద 2 గీతలు అంటే మనకి 7.5 తీసేసుకుంటే సరిపోతుంది. 7వ నెంబర్ తోటి కాబట్టి చంక డౌన్ మనం ఎంత తీసుకోవాలంటే 3 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకున్నాను చంక డౌను. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్రాస్గా ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు క్రాస్గా చూడండి, ఇలా క్రాస్గా 7.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. 15 కదా, కింద వచ్చేసి లూజ్ వచ్చేసి 13 ఇంచులు ఉందండి. మనకి కింద హ్యాండ్ లూజు 13 ఇంచులు అంటే 6.5 అనమాట. కింద 6.5 ఇచ్చేసాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ని స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనమాట. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అయిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. పైన ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి. ఇలా లోతు అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ ఓపెన్ మాత్రమే వస్తుందని చెప్పాను కదా. ఇవి కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి, అంటే మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి. అయితే నేనైతే బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు బ్లౌజులో కోరా ఉన్న క్లాత్ ఉండకూడదన్నమాట, కట్ చేసేసుకోవాలి. నేను ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను 1.5 ఇంచ్ వరకు అయితే ఎగస్ట్రా కట్ చేసేస్తాను. అది నడుం పట్టి దగ్గర అతుక్కుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. కానీ మీరు బ్లౌజులో మాత్రం ఉండకూడదండి, ఉంటే ఫిట్టింగ్ రాదనమాట, పట్టేసినట్టు అలా ఉంటుంది. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఈ కోరా ఉన్న క్లాత్ని 1.25 ఇంచ్ వరకు అయితే తీసుకుంటున్నాను మార్కింగ్ అనేది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కాబట్టి 1.25 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను. ఇక్కడ కూడా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకున్నాను. హెచ్చు తగులు ఉన్నాయి కదా నీట్గా కట్ చేసేయడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నీట్గా కటింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఎంత ఉందంటే వీళ్ళకి కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసుకుని మనకి 13.5 ఇంచులు వచ్చిందనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నాలుగో భాగం 9 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. హైట్ వచ్చేసి 13.5 తీసుకుంటున్నాను, లేకపోతే సరిపోదు, ఇంకా ఎక్కువ పెట్టమన్నారు హైట్, అంత హైట్ రాదని చెప్పాను. చూడండి మనకి హ్యాండ్కి ఎంత కావాలో అంత వదిలేసుకుని చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందో మనకు అర్థమైపోతుంది. ఇంకో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఖర్చులతో కలిపి ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలాగా 13.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. ఎల్ స్కేల్ సహాయంతో మనం బాడీ కొలతలతో కట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ ప్రకారం కట్ చేయకూడదు, మనం తీసుకున్న చెస్ట్ లూజ్ ప్రకారం, అంటే హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ కాదు. చెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ కాదు, చంక కింద నుంచి చూసుకోవాలి. ఓకేనా, పైన కూడా 9 ఇంచులు మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా 9 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు.
నెక్ వీళ్ళకి కొంచెం కిందకే కావాలంటారు. సో నేనైతే ఒక 10 ఇంచుల వరకు అయితే నెక్ డీప్ ఇస్తాను. ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకోవాలండి. దాంట్లో నెక్ విడ్త్ వచ్చేసి 2½ తీసుకోవాలన్నమాట. 36 సైజు కాబట్టి మీడియం సైజు, ఓకేనా. నడుము లూజ్ వచ్చేసి 30½ అంటే 7.7 అనమాట. డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8.7కి ఒక మార్కింగ్ వేస్తాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసేసుకోండి 5½ ఇంచులు. దీంట్లో నెక్ విడ్త్ వచ్చేసి 2½ తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర 1½ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలాగా ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎంత రావాలంటే 7½ కన్నా కొంచెం ఎక్కువ రావాలి. సరిపోయింది. నెక్ విడత వచ్చేసి 2½, నెక్ డీప్ వచ్చేసి 10½ ఇంచులు తీసుకుంటున్నాను. వీళ్ళకి డీప్గానే ఉండాలి. విడత వచ్చేసి 3 ఇంచులు. పైన 2½ తీసుకున్నాను కదా, కింద 3 ఇంచులు తీసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా నీట్గా మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా స్ట్రేట్గా చూసుకోండి. మనకి 8.7 వచ్చింది కదా నడుము లూజు. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3½ ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి బ్లౌజ్ కటింగు. బాడీ కొత్తలది అయితే ఇంకా ఈజీ అనమాట. మనకి నచ్చినట్టు మనం కుట్టేయచ్చు. అదే ఆది బ్లౌజ్ అయితే వాళ్ళకి ఇష్ట ప్రకారమే మనం కుట్టాల్సి వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత మరీ ఇంత ఈజీనా అని అంటారు. అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఏమి ఉండవు. హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు, ఆర్మ్ లూజు అంతే. ఇంకా హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు, అది మనం ఎవరికైనా తీసుకోవాల్సింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ ఉంటే మాత్రం మనకి రాదు, సరిపోదు క్లాత్ అనేది. అయితే ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఎగస్ట్రా ఖర్చు ఉంచుకున్నాం కదా, అది మన వైపుకి వదిలేయాలండి. ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి మాత్రమే ఉండాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం తీసుకున్న ఖర్చు మన వైపుకి వదిలేసుకుని మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6½ ఇంచులు. ఇలా నీట్గా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా సైడ్ జాయింట్ వైపుకి ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. కట్ చేసి కుట్టాలి కదా మనం ప్రిన్సెస్ కట్, అందుకని ఖర్చులు ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా మొత్తం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 6½ ఇంచులు. ఇక్కడ 1/2 ఇంచు లోతు అయితే తీసుకోండి. ఇలా మంచిగా మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్ డీప్ వచ్చేసి 6½ ఇంచులు తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి తీసుకుంటే మనకి కుట్టిన తర్వాత 6½ వస్తుంది. చెస్ట్ పాయింట్ 10½ ఇంచులు. ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపుకి 3½, చెస్ట్ పాయింట్ దగ్గర 3½ ఇంచులు తీసుకోవాలి. ఇక డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1½ ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ డీప్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి 6½ ఇంచులు. నీట్గా రౌండ్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. సో మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది, ఓకేనా. ఇలాగా మార్కర్ తోటి అంటే వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కింద కూడా పడుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి అంతేనండి. నేనైతే ఇప్పుడు కట్ చేయను, ఇప్పుడైతే కట్ చేయను, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే పెట్టేస్తానండి టైం చూసి. మరి ఎక్కువ లెంత్ అయిపోతే వీడియో పెట్టను. ఇక్కడ హ్యాండ్ శంఖ దగ్గర అతుకులు పడతాయి,
ముందైతే ఇది నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఫోల్డింగ్ వైపుకేమో ఫ్రంట్ పార్ట్ రావాలి, ఓపెనింగ్ ఉన్న వైపుకేమో బ్యాక్ పార్ట్ రావాలి. అది కానీ గుర్తుపెట్టుకోకపోతే మాత్రం బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇక్కడ చూడండి, చాలా తక్కువ పీస్ ఉందన్నమాట. ఇది ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి, ఓపెనింగ్స్ ఉన్నవేమోని బ్యాక్ పార్ట్, ఇలా పెట్టేసుకోండి అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గానే వచ్చింది హైట్. ఇంకా 13 ఇంచులు కన్నా ఎక్కువ రావాలంటే ఇబ్బంది అన్నమాట. 13.5 దాకా తీసుకున్నా, ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఖర్చు కూడా. ఇలా నీట్గా చేసేసుకుని గమ్ము పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. గమ్ముతో జాయిన్ చేసుకుంటే మీకు తొందరగా వర్క్ అయిపోతుంది. ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలాగ అయిపోయిందండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.